సీఎం కేసీఆర్ నేమ్ కూడా అక్కడ ఉంది, చీఫ్ మినిస్టర్ తెలంగాణ. సో గైస్, మనకైతే ఇక్కడ పట్టాలు అయితే 1, 2, 3, 4, 5, బట్ మనకి ప్లాట్ఫామ్ 2 పోనీకి ఫోటో బ్రిడ్జ్ లేదు ఇక్కడ. సో హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ తిరు వ్లాగ్స్. నా పేరు వచ్చేసి తిరుపతి. ఈరోజు వీడియో వచ్చేసి గజ్వేల్ రైల్వే స్టేషన్కి వచ్చిన. సో మనకు అనిపిస్తుందిగా గజ్వేల్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఏమేమి జరిగినాయి, పనులు ఏమేమి జరుగుతున్నాయి, సో అన్నీ చూపిస్తా. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీ ఈ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి కిరాక్ తిరు వ్లాగ్స్. సో మనమైతే ఇప్పటి నుంచి వెళ్ళి రైల్వే సంబంధించిన వీడియోస్ తీస్తా. చూడండి గైస్, ఇదే మనకు ముందు నుంచి వెళ్ళి వ్యూ, రైల్వే స్టేషన్ గజ్వేల్. అదే కనిపిస్తుంది కదా, మన లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ. గైస్, అక్కడ మనకు గజ్వేల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇదేమో మొత్తం గజ్వేల్ బైపాస్ ఇది. సో ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా ఈ రూట్ నుంచి వెళ్తే మనకు గజ్వేల్ రైల్వే స్టేషన్ మొత్తం అక్కడ కనిపిస్తుంది. సో ఇట్లా వెళ్దాం మనం. ఇదే మన గజ్వేల్ రూటు, రైల్వే స్టేషన్ రూటు. ఇట్లా వెళ్దాం గైస్. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం రైల్వే స్టేషన్ రూట్కి. ఇదే మన రైల్వే స్టేషన్ రూటు. సో మనకైతే అక్కడ కొంచెం డివైడర్ అయితే వేశారు, వన్ వే ఉంది, లైటింగ్స్ అయితే వేశారు. కొంచెం ముందుకు పోతే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. కొంచెం ముందుకు పోదాం గైస్. ఇదైతే మనకి వచ్చేసి ఒక 500 మీటర్స్ ఉంటుంది దూరం బైపాస్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ వరకు. ఒక 1 మినిట్లో వెళ్ళిపోవచ్చు మనం స్పీడ్ వెళ్తే. బట్ ఇది మనకు వన్ వేనే ఉంది రూటు. డివైడర్ పక్కన అయితే మంచిగా పూల చెట్లు పెట్టారు, అక్కడికి పోయి చూద్దాం మనం. అక్కడికి పోయి చూపిస్తారు చూడండి గైస్. మనకి ఇదే గజ్వేల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ముందు నుంచి వెళ్ళి. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో ఇదే గజ్వేల్ రైల్వే స్టేషన్ ముందు నుంచి వెళ్ళి వ్యూ. సో ఇట్లకి వెళ్ళి వన్ వే ఉంది, మొత్తం లైట్లు అవన్నీ పెట్టారు ఇక్కడ. సో మనకి గజ్వేల్ సిటీ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 5 మినిట్స్లో రావచ్చు. సో ఇదే గజ్వేల్ రైల్వే స్టేషన్. మనకైతే ముందు నుంచి వెళ్ళి అయితే మంచిగా ప్లేస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడైతే ఏం లేవు, గూడ్స్ నడుస్తున్నాయి అంట. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయి లోపల. సో మనం ముందు నుంచి వెళ్ళి పోదాం లోపలికి ఒకసారి. గైస్, మనమైతే లోపలికి వెళ్దాం, అక్కడ చూద్దాం. సో ఇక్కడైతే గూడ్స్ అయితే ఆగి ఉన్నాయి, ఇక్కడైతే ఎవరు లేరు, మొత్తం ఇక్కడ అంటే ఆఫీసర్స్ ఉంటారు ఇక్కడ. సో మనకి ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ ఇంజన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదే మనకు గజ్వేల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 1. సో ఇదే ప్లాట్ఫారం 1 మనకి. సో కనిపిస్తుంది కదా, చూద్దాం ఇదంతా ప్లాట్ఫామ్. గైస్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సౌత్ సెంటర్ రైల్వే, అంటే ఇది ఇనాగ్రేషన్ సంబంధించినప్పుడు ఓపెన్ చేసింది ఇదే. సో మనకు కొత్తపల్లి న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ హైదరాబాద్ అండ్ కరీంనగర్, శ్రీ నరేంద్ర మోడీజీ ప్రైమ్ మినిస్టర్. సో అక్కడ మన సీఎం కేసీఆర్ నేమ్ కూడా అక్కడ ఉంది, చీఫ్ మినిస్టర్ తెలంగాణ. సో ఇదే మనకి ఓపెనింగ్ చేసిన బోర్డు ఇది. చెల్లి ఇదే వ్యూ. సో ఇది మనకి ఇట్లా స్టేట్ ఇట్లా లోపలికి వస్తే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కౌంటర్. సో టికెట్ కౌంటర్ ఇక్కడనే, అన్ని రిజర్వేషన్ సంబంధించిన కౌంటర్స్ అన్నీ ఇన్నే ఉంటాయి. సో ఇప్పుడైతే ఏం నడుస్తలేదు. సో స్టార్ట్ అయినాక ఇక్కడనే కౌంటరు. సో ఇదే ఫస్ట్ సెకండ్. సో ఇక్కడనే కౌంటర్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇదే ఫ్రెండ్స్ కౌంటర్, ఇదే మొత్తం ముందు నుంచి వెళ్ళి వ్యూ. సో ఇదే మొత్తం ప్లాట్ఫారమ్స్. సో మనం లోపలికి వెళ్తే అటు 1, 2, 3 ఉంది ఇక్కడ ప్లాట్ఫారమ్స్. సో అవి మీకు చూపిస్తా, పోదాం అక్కడికి. గైస్, మనకైతే ఒక ఇంజన్ ఇక్కడ ఆగి ఉంది. సో అక్కడ మనకు రేపదేపు ఆడుతుంది చూసినా ఇండియన్ ఫ్లాగ్. సో ఇదే మనకి ప్లాట్ఫారం 1. సో ఇక్కడ అయితే మనకి ఇంజన్ ఇక్కడ ఆగి ఉంది, అది బోగి. సో ఇది మళ్ళీ ఎటు వెళ్తుందో తెలియదు. సో ఇక్కడైతే ఇంజన్ ఆగి ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, కనిపిస్తారు కదా. సో ఇది పోనీకి ఇక్కడ రెడీలా ఉంది ఇప్పుడు. గైస్, మనమైతే ఇప్పుడు గజ్వేల్ రైల్వే స్టేషన్ బోర్డు ఇది. సో ఇక్కడికి ఎండ్ ఇది గజ్వేల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 1 ఇది. సో ఇదే ప్లాట్ఫారం 1. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా ప్లాట్ఫారం 1 మిడిల్ టైం ప్లాట్ఫారం 2. సో మనం అటు సైడ్ వెళ్దాం. ఇక్కడ అయితే ప్యాసింజర్ ఒకటి ఆగి ఉంది ఇక్కడ. సో అక్కడ మనకి ఇది రెడీలో ఉంది ఇప్పుడు, ఇది వెళ్ళడానికి గూడ్స్ సంబంధించింది. సో స్టార్ట్ అయింది, అక్కడ కనిపిస్తుంది కదా మనకి. గైస్, మనకి మనోహరాబాద్ నుంచి వెళ్ళి కొత్తపల్లి వరకు మధ్యలో గజ్వేల్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ ఏంటంటే పార్కింగ్ కోసం యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు ప్యాసింజర్ నడుస్తలేదు కదా. సో ఇప్పుడైతే మనకి గూడ్స్ కోసం యూజ్ చేస్తున్నారు, పార్కింగ్ గూడ్స్ అవి నడుస్తున్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే ఇక మన ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము, ఇది ప్లాట్ఫారం 1లో ఉన్నాము ఇప్పుడు. గైస్, మనకైతే ఇక్కడ పట్టాలు అయితే 1, 2, 3, 4, 5 ఐదు పట్టాలు కనిపిస్తుంది కదా. అక్కడ మనకు రెడ్ అక్కడ సింబల్ కనిపిస్తుంది. సో లైన్ వస్తుంది, రైలు వస్తుంది కాబట్టి అక్కడ రెడ్ సిగ్నల్ వేశారు, కనిపిస్తుంది కదా మనకి. సో ఇదే మనకి ఇక్కడ పట్టాలది, ఇదే వ్యూ.
ఇక్కడ మనకైతే వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. గూడ్స్ కూడా నడుస్తున్నాయి కదా, మొత్తం ప్లాట్ఫామ్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇక ప్యాసింజర్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు గూడ్స్ నడుస్తున్నాయి, అక్కడ ఈ లైన్ నడుస్తలేదు కాబట్టి. సో లైన్ మొత్తం కంప్లీట్ అయినాక ఇది కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్యాసింజర్స్ కూడా. ఓకే గైస్, మనకైతే ప్లాట్ఫారం 2, ఇదే ప్లాట్ఫారం 2 కానీ ఇక్కడైతే షెడ్ అయితే ఏం వేయలే, నార్మలే ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ సంబంధించిన సింక్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఇదైతే ప్లాట్ఫారం 2, ఇక్కడ ప్యాసింజర్ అని చెప్పిన కూడా. సో ఇక్కడ ఆగిపోయింది ఎందుకంటే పార్కింగ్ కాబట్టి ఇక్కడనే పెట్టారు. సో ఇది ఎటెల్తో తెలియదు. సో ఇప్పుడైతే మనకి షెడ్ ఏమి ఇక్కడ ఏమేలే, రేకులు ఇట్లా నార్మల్గా ఉంచారు ఇక్కడ. ఎందుకంటే ఇంకా ప్యాసింజర్ స్టార్ట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా వర్క్ జరుగుతాయి. ఇది ఇట్ స్టేట్ ఏమో మనహోరాబాద్, ఇట్ సైడ్ ఏమో సిద్దిపేట కరీంనగర్ సైడు, ఇటే మనకు మనహోరాబాద్ కాచిగూడ. సో ఇదే లైన్ మనకి స్టేట్ కనిపిస్తుంది, సింగిల్ లైన్. సో అక్కడ మనకైతే అక్కడ జరుగుతుంది వర్క్ జరుగుతున్నాయి అక్కడ. సో ఇది లైన్ మనకి సెకండ్ ప్లాట్ఫారం నుంచి వెళ్ళి. గైస్, మనహోరాబాద్ నుంచి వెళ్ళి కొత్తపల్లి రైల్వే స్టేషన్ వరకు ఏమేమి స్టేషన్లు ఉంటాయంటే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్లు గజ్వేల్, కొడకల్ల, దుద్దేడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్లు కాబట్టి ఈ పక్క మేము లైన్ స్టార్ట్ అయితే తీస్తాం, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి. సో ఇప్పుడైతే అవి స్టార్ట్ కాలే, అవి నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు సిద్దిపేట రైల్వే స్టేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఈ గజ్వేల్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్లు కాబట్టి పక్క ఇవి తీస్తామండి. సో ఆ చిన్న చిన్న స్టేషన్లు ఉన్నాయి కాబట్టి అవి తీయలేము, ఎందుకంటే అవి ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు. సో ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ కాబట్టి పక్క మీకు ఇన్ఫర్మేషన్ పక్క ఇస్తాం. సో మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి కిరాక్ తిరు వ్లాగ్స్. సో మీకోసం మేము ఇంత దూరం వచ్చి వీడియో తీస్తున్నాం, ప్లీజ్ సపోర్ట్. మనకి ఇది ప్లాట్ఫారం 3 గూడ్స్ సంబంధించింది. సో అటు సైడ్ ఏమో ప్లాట్ఫారం 4 ఉంది, అంటే ప్లాట్ఫారం 4 కాదు కానీ పార్కింగ్ పెడతారు అక్కడ. సో ఇది పెట్టారు కదా ఇక్కడ ప్యాసింజర్ సంబంధించింది. సో అటు సైడ్ ఏమో మొత్తం గూడ్స్ సంబంధించిన మెటీరియల్ అటు సైడే పెడతారు అన్నట్టు. సో ఇక్కడ అయితే మనకు ఇప్పుడు ఏం లేదు ఇక్కడ, అంటే ఇక్కడ ఏం గూడ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు. సో వస్తాయి అన్నట్టు ఇక్కడ. సో ఇదే ప్లాట్ఫారం 3 కనిపిస్తుంది కదా మీకు. మనకైతే ఇదే ముందు నుంచి వెళ్ళి మొత్తం రైల్వే స్టేషన్. బట్ మనకైతే ఇంకా ఇక్కడ ఏం పబ్లిక్ అయితే ఎవరు లేరు. సో ఆఫీసర్స్ అయితే అక్కడ ఉన్నారు మా అక్కడ స్టాఫ్ రూమ్ దగ్గర. సో ఇదే మనకు ప్లాట్ఫారం. సో ఇవే మొత్తం గైస్, మనకు మనహోరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ఈ లైన్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. సో మేము ఇక్కడ గజ్వేల్ ట్రాక్ వచ్చేసినాం. సో మాకైతే కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. సో అందులో మనకి ఇక్కడ కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్ కూడా సో మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు సిద్దిపేట మొత్తం. సో మనహోరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ప్రతి ఒక్క లైన్ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని అనుకుంటున్నాం పక్క ఈకాంచెల్లి. సో మనకైతే ఇప్పుడు కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్ ఇక్కడ తీస్తున్నాడు. సో ఆయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మ, ఈమె కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్. సో లైక్ షేర్ కామెంట్ పక్క చేయండి, మేము ఇక్కడ సబ్స్క్రైబ్. సో మనకి నాని ప్రాణే ఇక్కడ సిద్దిపేట నుంచి అన్న తీస్తున్నాడు, ఆయన కూడా సబ్స్క్రైబ్. సో వరప్రసాద్ వరం అన్న కూడా తీస్తున్నాడు, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. గైస్, ఇదైతే మనకి మెటీరియల్ సంబంధించిన ప్లేస్, పార్కింగ్ సంబంధించింది. సో ఇక్కడనే మనకు లారీలు అవన్నీ ఈయనే అది పార్కింగ్లో ఉంటాయి. సో ఇట్లకెళ్ళి ఇక్కడ గూడ్స్ కొత్తే ఇట్లా మనం మెటీరియల్ తీసుకుంటారు. సో ఇదైతే మనకు ప్లాట్ఫారం 3 గూడ్స్ సంబంధించింది. ఇప్పుడైతే ఇదేమో ప్లాట్ఫారం 5 అంటారు కానీ పార్కింగ్ సంబంధించింది, ఎందుకంటే ఎక్స్ట్రా ఇది అది పట్టీలు వ్యవసాయం సంబంధించిన ఏ మెటీరియల్ అయినా ఈ గూడ్స్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగితే ఇక్కడ మొత్తం మనకి లారీలు వచ్చి ఇక్కడి నుంచి రింపుకొని సో సప్లై చేస్తారు ఇక్కడి నుంచి. సో ఇదే మనకు రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ. సో కనిపిస్తుంది కదా మనకి మొత్తం. నైట్ అయితే కొంచెం లైటింగ్స్ మంచిగా ఉంటాయి ఇక్కడ. గైస్, మనం ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 1, గజ్వేల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 1 ఇది. బట్ మనకి ప్లాట్ఫారం 2 పోనీకి ఫోటో బ్రిడ్జ్ లేదు ఇక్కడ. సో కడతారో కట్టారో తెలియదు. సో ప్రజెంట్ అయితే ఇట్లా నడుచుకుంటూ పోవాలి, ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లో ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ఇట్లా నడుచుకుంటే ప్లాట్ఫారం 2, ప్లాట్ఫారం 3 వస్తుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు ఫోటో బ్రిడ్జ్ అయితే కట్టలే. సో నెక్స్ట్ కడతారో కడతారో తెలియదు. సో ఇప్పుడైతే మనకు ప్యాసింజర్ స్టార్ట్ అయితే మేబీ కడతారు, ఎందుకంటే పోనీకి అయితే ఫుల్ ఇబ్బంది అవుతుంది. పక్క అయితే కడతారు అనుకుంటున్నాం మేము. సో మీరు కామెంట్ చేయండి. గైస్, ఇప్పుడు మనకి ఇవి అనిపిస్తున్నాయి కదా, వీటి పేరు వచ్చేసి ట్రాలీ. సో ఇది ఏంటంటే మన స్టేషన్లో ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేయడానికి ఇది మొత్తం స్టేషన్ మొత్తం ఇవి వేసుకొని తిరుగుతారు అన్నట్టు ఆఫీసర్సు పనిచేసే వాళ్ళందరూ. ఇది వచ్చేసి ట్రాలీ, ఇది ఇది ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ట్రాలీస్. సో అది అక్కడ
ఒక 10 మెంబర్స్ ఏమో కూర్చోవచ్చు, ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు. కనిపిస్తుంది కదా ఈ చెక్కింగ్కి. ఇది గైస్ ఇది ఫస్ట్ ప్లాట్ఫారంలో అయితే ఇక రేగుల షెడ్డు ఇవన్నీ అయితే మనకి ఇక్కడ వేశారు. సో అట్స్ అయితే ఇంకేం వేయలేదు చూపెట్టిన కదా. సో ఇప్పుడైతే ఇది ప్లాట్ఫారం 1, ఇక్కడ ముందు నుంచి వ్యూ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మొత్తం రైల్వే స్టేషన్ గద్వెల్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి కిరాక్ తిర్ వ్లాగ్స్. సో మేమైతే నెక్స్ట్ అయితే ఇంకా రైల్వే స్టేషన్ సంబంధించిన వీడియోస్ అయితే పక్కా తీస్తామండి. సో ఇదే ప్లాట్ఫారం 1, తర్వాత అటు 2, 3 ఫోటో బ్రిడ్జ్ అయితే పక్కా కడతారని అనుకుంటున్నాము. సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్.